హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి గ్రూప్ డి సిబిటి ఎగ్జామినేషన్ సంబంధించిన క్వశ్చన్ పేపర్, ఆ క్వశ్చన్ పేపర్ కి సంబంధించి క్యాండిడేట్స్ ఇచ్చిన రెస్పాన్స్, అంటే క్యాండిడేట్స్ రియల్ ఎగ్జామినేషన్ లో చూస్ చేసుకున్న ఆప్షన్స్, ఆర్ఆర్బి పరంగా ఏ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పేసి తెలుసుకోవడానికి అన్ని ఆర్ఆర్బి వెబ్సైట్ లో 11వ తేదీ నైట్ 10 గంటలకు అఫీషియల్ గా లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని లింక్ రిలీజ్ అయిన వితిన్ హాఫ్ అన్ అవర్ లోనే వీడియో అనేది చేయడం జరిగింది మన ఛానల్లో. ఆన్సర్ చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ తప్పు, మీరు ఇచ్చిన ఆప్షన్ కరెక్ట్, లేదా క్వశ్చన్ లో ట్రాన్స్లేషన్ లో తప్పు ఉంది, లేదా ఆప్షన్స్ లో తప్పిచ్చారు, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆన్సర్స్ కరెక్ట్, అన్ని ఆన్సర్స్ కరెక్ట్, కంప్లీట్ గా మనం అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేయొచ్చు అనమాట. అంటే మీకు కాన్ఫిడెంట్ గా మీరు చెప్పేదే కరెక్ట్ అని మీతో సపోర్టింగ్ మ్యాటర్ ఉంటే ఆ అబ్జెక్షన్ అనేది ఏ విధంగా రైజ్ చేయాలి, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రైజ్ చేయాలి, సో ఆ అబ్జెక్షన్ రైజ్ చేయడానికి మనం తీసుకోవాల్సిన కండిషన్స్ ఏంటి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఇస్ నరేష్ ఎదిడియా. ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంతవరకు మీరు గ్రూప్ డి ఆన్సర్ కి రెస్పాన్స్ షీట్ చూసుకోకున్నట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ కింద నుంచి రెండో ఆప్షన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, న్యూ అబ్జెక్షన్ ట్రాకర్ అని చెప్పేసి, దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని నేను రీసెంట్ గా వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్. దాన్ని చూసి మీ ఆన్సర్ కి అనేది చెక్ చేసుకోండి కేర్ఫుల్ గా. దాన్ని చెక్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా, అంటే మీరు పెట్టిన ఆన్సర్స్ కరెక్ట్, ఆర్ఆర్బి ఇచ్చిన ఆన్సర్స్ తప్పు, అలానే ఆప్షన్స్ లో క్వశ్చన్స్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, మీరు ఏదైనా అబ్జెక్షన్ రైజ్ చేయాలి అనుకుంటే అబ్జెక్షన్ రైజ్ చేయడానికంటే ముందు మీరు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఇంకొక లింక్ అనేది కనిపిస్తుంది కదా న్యూ అని చెప్పేసి, వ్యూయింగ్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్సెస్ అండ్ కీస్ అండ్ రైజింగ్ ఆఫ్ అబ్జెక్షన్ అని, కంప్లీట్ డీటెయిల్స్ కోసం దీని మీద క్లిక్ చేయండి. పీడిఎఫ్ ఫార్మాట్ లో ఈ విధంగా ఫైల్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ గ్రూప్ డి సిబిటి ఎగ్జామినేషన్ యొక్క ఆన్సర్ కి రెస్పాన్స్ షీట్ కి సంబంధించి రిలీజ్ చేసిన అఫీషియల్ నోటీస్. ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 02/2018 అంటే గ్రూప్ డి కి సంబంధించింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు హెడ్డింగ్ కూడా చూడొచ్చు, వ్యూయింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ రెస్పాన్సెస్ అండ్ కీస్, రైజింగ్ ఆఫ్ అబ్జెక్షన్ ఇఫ్ ఎనీ టు క్వశ్చన్స్ ఆప్షన్స్ కీస్ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆర్ఆర్బి గ్రూప్ డి సిబిటి ఎగ్జామినేషన్ ని మనకు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 17వ తేదీ వరకు ఆర్ఆర్బి సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ ఎగ్జామినేషన్ కి ఎవరైతే అటెండ్ అయ్యారో క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క క్వశ్చన్ పేపర్ అలానే రెస్పాన్సెస్, దానికి సంబంధించిన ఆన్సర్ కి చెక్ చేసుకోవడానికి అన్ని ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్స్ లో 11/1/2019 నైట్ 10 గంటలకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ లింక్ మనం 19/1/2019 నైట్ 11:59 PM వరకు మనం చెక్ చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని చూసుకున్న తర్వాత మీరు ఏమైనా అబ్జెక్షన్స్ తెలియచేయాలి అనుకుంటే దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి, మీరు పెట్టిన ఆప్షన్స్ ఏ కరెక్ట్ అని మీకు కాన్ఫిడెంట్, మీతో సపోర్టింగ్ మ్యాటర్ ఉన్నట్లయితే మీరు అబ్జెక్షన్ అనేది రైజ్ చేయొచ్చు అనమాట. దాన్ని ఏ విధంగా అబ్జెక్ట్ చేయాలి అని, దాని యొక్క టైం షెడ్యూల్, దానికి సంబంధించిన ఫీ ఏంటి, దాని యొక్క ప్రొసీజర్ ఏంటి అని చెప్పేసి టేబుల్ రూపంలో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. టైం షెడ్యూల్ చూసుకున్నట్లయితే ఇక్కడ యాక్టివిటీ, ఇక్కడ డేట్ అండ్ టైం అనేది మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క క్వశ్చన్ పేపర్స్ అలానే ఆన్సర్ కి అలానే మీరు ఇచ్చిన రెస్పాన్సెస్ 11/1/2019 నైట్ 10 గంటల నుంచి చెకింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఆర్ఆర్బి గ్రీన్ కలర్ తో టిక్ మార్క్ అనేది చేసి ఉంటది అనమాట ఆప్షన్స్ లో, అలా టిక్ మార్క్ ఉండి మీరు ఏదైతే ఆప్షన్ చూస్ చేసుకుంటారో రెండు మ్యాచ్ అయినట్లయితే అది కరెక్ట్ ఆన్సర్ గా మీరు గుర్తించాల్సి ఉంటుంది. చెక్ చేసుకున్న తర్వాత క్వశ్చన్స్ లో లేదా ఆప్షన్స్ లో లేదా కీస్ లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి, మీరు ఇచ్చిన ఆన్సర్స్ కరెక్ట్ అని మీతో ఏదైనా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే సపోర్టింగ్ గా మీరు అబ్జెక్షన్ అనేది రైజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. అది మనకు 14/1/2019 సాయంత్రం 5 గంటల నుంచి మనము అబ్జెక్షన్ అనేది రైజ్ చేయొచ్చు అని మెన్షన్ చేయడం జరిగింది. ఈ అబ్జెక్షన్ చేయడానికి అలానే అబ్జెక్షన్ కి మనం పేమెంట్ కూడా చేయాలన్నమాట. ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ దాని గురించి. క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే 19/1/2019 నైట్ 11:59 PM వరకు మనము అబ్జెక్షన్స్ రైజ్ చేసి మనం పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట. దీనికి సంబంధించిన ఫీ అలానే రైజింగ్ అబ్జెక్షన్ ప్రొసీజర్స్ చూసుకున్నట్లయితే మీరు ఏ క్వశ్చన్ అయితే అబ్జెక్షన్ చేయాలి అనుకుంటున్నారో ముందుగా ఆ క్వశ్చన్స్
లిస్ట్ అనేది మీరు రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక్కొక్క క్వశ్చన్ కి మీరు అబ్జెక్షన్ చేయాలంటే మీరు 50 rupees అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది గుర్తు పెట్టుకోండి, ఈచ్ క్వశ్చన్ అబ్జెక్షన్ చేయాలంటే ప్రతి ఒక్క క్వశ్చన్ కి మీరు 50 rupees అనేది పే చేయాలన్నమాట. మీరు అబ్జెక్షన్ చేసి ఒకవేళ మీరు సక్సెస్ అయితే, అంటే మీరు అబ్జెక్షన్ చేసింది కరెక్ట్ గా వాళ్ళు గుర్తించినట్లయితే వెరిఫై చేసిన తర్వాత, అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ కి అయితే పే చేసింటారో అంత అమౌంట్ మీకు రీఫండ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ రీఫండ్ కూడా మీరు ఆన్లైన్ పేమెంట్ ఏ విధంగా అయితే చేసింటారో ఆ బ్యాంక్ కే వాళ్ళు రిఫ్లెక్ట్ అనేది చేస్తారనమాట. దాని గురించి ఇక్కడ ఈ పేరాలో కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనకు రైజింగ్ అబ్జెక్షన్ అనే ఆప్షన్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు లాగిన్ అయిన తర్వాత దాంట్లో మీరు ఏ క్వశ్చన్ కి అయితే అబ్జెక్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆన్సర్ రెస్పాన్స్ షీట్ లో క్వశ్చన్ ఐడి అనేది ఆ క్వశ్చన్ కి పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ క్వశ్చన్ ఐడి అనేది మీరు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఏ దానికి మీరు అబ్జెక్ట్ చేయాలి అనుకుంటున్నారని క్వశ్చన్ ఐడి అనేది అడుగుతారు. దాని మీద క్లిక్ చేసినట్లయితే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే మీకు 100 questions ఉంటాయి కదండి ఫ్రెండ్స్, ఆ లిస్ట్ అంతా డ్రాప్ డౌన్ సెక్షన్ లో చూపించడం జరుగుతుంది. దాని నుంచి మీరు ఏ క్వశ్చన్ కి అయితే అబ్జెక్ట్ చేయాలి అనుకుంటున్నారో ఆ క్వశ్చన్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇచ్చిండే ఆప్షన్స్ తప్పు ఉన్నాయి, దాంట్లో ఏ ఆప్షన్ తప్పు ఉంది అని ఆప్షన్స్ మీద మీరు అబ్జెక్షన్ అనేది రైజ్ చేయాలి అనుకుంటే మీకు ఆప్షన్ నుంచి కూడా సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకు 4 options కి 4 IDs అనేది మన ఆన్సర్ రెస్పాన్స్ షీట్ లో వాళ్ళు రైట్ సైడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. క్వశ్చన్ ఐడి కిందనే ఆప్షన్ ఐడి అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే క్వశ్చన్ ఐడి సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఆ క్వశ్చన్ కి రిలేటెడ్ 4 IDs అనేది వస్తాయి ఫ్రెండ్స్ ఆప్షన్స్. దాంట్లో ఆప్షన్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, దేనికి మీరు అబ్జెక్షన్ అనేది రైజ్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇవి కాకుండా మీకు ఇంకొక రకంగా అబ్జెక్షన్స్ ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్, అంటే అన్ని ఆప్షన్స్ కరెక్ట్ ఇచ్చారు, మేము దీంట్లో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇన్కరెక్ట్ లేదా సో క్వశ్చన్ తప్పు ఇచ్చారు, లేదా మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు, లేదా ట్రాన్స్లేషన్ లో ఎర్రర్ వచ్చింది, సో ఈ విధంగా ఎనీ అదర్ మిస్టేక్స్ మీరు అబ్జెక్షన్ చేయాలి అనుకుంటే దానికి సపరేట్ గా ఇంకొక ఆప్షన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో దానికి సంబంధించిన రీజన్, సపోర్టింగ్ రెఫరెన్స్ అనేది అక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే ఇవ్వాలి అనుకుంటున్నారు ఫ్రెండ్స్, దాని గురించి ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎన్ని క్వశ్చన్స్ మీవి తప్పుగా ఉన్నాయి అని ఒక లిస్ట్ అనేది మీరు తయారు చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ క్వశ్చన్ ఐడీస్ తో సహా. దాని తర్వాత మీరు ఈ విధంగా అబ్జెక్షన్ రైజ్ చేయడానికి ట్రై చేయండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుందని ఈ పేరాలో మెన్షన్ చేయడం జరిగింది. అబ్జెక్షన్ క్వశ్చన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క క్వశ్చన్ కి 50 rupees చెప్పున ఎన్ని క్వశ్చన్స్ మీరు అబ్జెక్షన్ చేసింటారో అది క్యాల్కులేట్ అయిపోయి మనకు పేమెంట్ ఆన్లైన్ అనే ఆప్షన్ కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ అనేది చేయొచ్చు అన్నమాట. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మీ అబ్జెక్షన్స్ అనేది వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు పేమెంట్ చేయనట్లయితే అబ్జెక్షన్ చేసినా కూడా వాళ్ళు మీ అబ్జెక్షన్స్ అనేది కన్సిడర్ అనేది చేయరు. మీ అబ్జెక్షన్ అనేది సక్సెస్ఫుల్ గా కరెక్ట్ గా ఉన్నట్లయితే మీ అమౌంట్ మీకు రీఫండ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ అబ్జెక్షన్స్ అన్ని కూడా ఫైనల్ డేట్ 19/1/2019 నైట్ 11:59 PM కంటే ముందుగానే మీరు చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అబ్జెక్షన్స్ అయినా కానీ పేమెంట్ అయినా కానీ క్యాండిడేట్స్ యొక్క అబ్జెక్షన్స్ అలానే వాటిని రివ్యూ చేసిన తర్వాత RRB తీసుకునే డెసిషన్ ఫైనల్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే RRB గ్రూప్ డి ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యారో ఖచ్చితంగా వాళ్ళందరికీ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక్క మార్క్ పెరిగినా కూడా చాలా క్యాండిడేట్స్ తో డిఫరెన్స్ లో మీరు ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.